నెల్లూరు జిల్లాలో దంపతుల డబుల్ మర్డర్ మిస్టరీగా మారింది. అసలు వారిని ఎవరు హత్య చేశారు, ఎందుకు హత్య చేశారు, డబ్బు కోసమే హత్య చేశారా, అసలు ఏం జరిగింది? ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని వత్సబాయి మండలం ఇందుకపల్లి గ్రామానికి చెందిన వాసిరెడ్డి కృష్ణారావు, వాసిరెడ్డి సునీతాలు దంపతులు. వారికి సాయి చంద్, గోపిచంద్ పిల్లలు. దంపతులు సుమారు 26 ఏళ్ల క్రితం ఉపాధి నిమిత్తం నెల్లూరు నగరానికి వచ్చారు. తొలినాలలో కరెంట్ ఆఫీస్ సెంటర్లోని ఓ అపార్ట్మెంట్లో అద్దెకుంటూ అదే ప్రాంతంలో శ్రీరామ్ క్యాంటీన్ను ప్రారంభించారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించి వివాహాలు చేశారు. ఇక క్యాంటీన్ నిర్వహిస్తున్న కృష్ణారావు రోజు తెల్లవారుజామున 5 గంటలకు ఇంటి నుంచి హోటల్కు వెళ్లేవాడు. భార్య ఇంట్లో పనులు పూర్తి చేసి ఉదయం 11 గంటలకు హోటల్కు వెళ్లి సాయంత్రం వరకు ఉండేది. తర్వాత కృష్ణారావు రాత్రి 11:30కు ఇంటికొచ్చేవాడు. అయితే భర్త ఇంటికొచ్చేసరికి సునీత తలుపులకు తాళం వేయకుండా ఉండేది. ఆ రోజు కూడా తాళం వేయకుండా బెడ్రూమ్లోకి వెళ్లి నిద్రపోయింది సునీత. అప్పటికే రెక్కి నిర్వహించిన దుండగులు ఇంట్లో సునీత ఒక్కరే ఉన్నారని తెలుసుకుని లోపలికి వెళ్లారు. పడక గదిలో నిద్రిస్తున్న సునీత తలపై కర్రతో మోదారు. దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇంట్లో డబ్బులు, నగల కోసం వెతికారు. కానీ ఉన్న 2 బీరువాల్లో వారికి ఏం దొరకలేదు. దీంతో ఇంట్లో నుంచి వచ్చేస్తూ ఉండగా గేటు వద్ద కృష్ణారావు దుండగులకు ఎదురయ్యాడు. అంతే, వారిని చూసి దొంగలు అంటూ కేకలు పెట్టేలోపే తమతో తెచ్చుకున్న కత్తితో దారుణంగా ఆయన గొంతు కోశారు. దాంతో కృష్ణారావు అక్కడికక్కడే మృతి చెందాడు. మరుసటి రోజు పాల వ్యాపారి రమణమ్మ పాలు పోసేందుకు కృష్ణారావు ఇంటికి వెళ్లగా వరండాలో కృష్ణారావు మృతి చెంది ఉండడాన్ని గమనించి కేకలు వేస్తూ అక్కడి నుంచి వీధిలోకి పరుగులు తీసింది. స్థానికులకు ఈ విషయాన్ని తెలియజేసింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న డాగ్ స్క్వాడ్ క్లూస్ టీములను రంగంలోకి దించారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో ఘటనా స్థలం సమీపంలో పడి ఉన్న కర్ర, కత్తితో పాటు మృతుడి సెల్ ఫోన్ను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. యాంగిల్స్, దీని వెనక ఏదో కాన్స్పిరెన్సీ లేకపోతే, దీని వెనక ఏదో కుట్ర లేకపోతే భార్య భర్తని అంత కిరాతకంగా చంపిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నగలు కానీ కొన్ని అక్కడనే ఉన్నాయంట, నగలు కానీ అక్కడ కొన్ని అక్కడనే ఉన్నాయి. సో కాబట్టి మనం చూస్తే భర్త వచ్చి బయట వరండాలో చనిపోయి ఉన్నారు, భార్య వచ్చి లోపల చనిపోయి ఉన్నారు. సో భార్యని లోపల ముందు చంపేసి భర్త వచ్చేదాకా వెయిట్ చేసి చంపేసి వెళ్ళిపోయారు. అంటే వెయిట్ చేసి ఇద్దరూ ఒకే సమయంలో ఉంటే వాళ్ళు మంచి గట్టిగా ఉన్నారు ఇద్దరు, దేవాలో చూపించి ఆక్సిజన్ పీకేసి వెళ్ళిపోయారు అని చెప్పడానికి. ఈ దంపతుల మృతిపై వారి కుమారులకు సమాచారం అందించారు. అయితే సునీత టీడీపీ సోషల్ మీడియా విభాగంలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. దీంతో అన్ని కోణాల్లో కేసు విచారణ కొనసాగిస్తున్నారు పోలీసులు.